नमस्ते अदानी हिंडनबर्ग अंशंपै तेलंगाणा कांग्रेस आंदोलन चेस्तांदी। कांग्रेस चलो राजभवन नेपथ्यंलो पोलीसुलु अलर्ट अय्यारु। खैदराबाद जंक्षन नुंचि राजभवन वरकु भारीगा पोलीसुलनु मोहरिंचारु। पूर्ति समाचारं मा प्रतिनिधि नरसिंहराव अंदिस्तारु। नरसिंहराव, कांग्रेस चलो राजभवन को पिलुपुनिच्चिंदि। अंदुलो भागंगा कांग्रेस पार्टी नायकुलु गांधी भवन नुंचि राजभवन वरकु र्यालीनि स्टार्ट चेशारु। र्याली कोनसागुतुंदि। प्रस्तुतं मनतो बट्टि विक्रमार्क सीएलपी नेता उन्नारु, वारितो मात्लाडदां। बट्टि गारु चेप्पंडि, ई ర్యాలీ ఎందుకు? ఈ నిర్జన ర్యాలీ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? భారతదేశ సంపదని, ప్రజలకు చెందాల్సిన ఆస్తుల్ని, లక్షల కోట్ల సంపదని ప్రజలకు కాకుండా నరేంద్ర మోడీ గారి స్నేహితులైన అదానీ గారి లాంటి వ్యక్తులు దోచిపెట్టడానికి వ్యతిరేకంగానే ప్రజల పక్షాన ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ స్టాండ్ తీసుకుంది. ఒకవైపు దేశంలో అలాంటి పరిస్థితులు ఉంటే రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాము. ప్రతి ఎగ్జామ్ అప్పుడు కూడా పేపర్ లీకేజీలు, గందరగోళము, ఇంటర్ మార్కుల గందరగోళము ఈ విధంగా జరుగుతూ ఉన్నది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలను మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? గతంలో ఎప్పుడు పేపర్ లీక్ అయినా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు అందరూ కూడా బాధ్యత వహించి రాజీనామా చేసేవాళ్ళు. ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, దీనిపైన ప్రభుత్వం స్పందించి బాధ్యులైనటువంటి వాళ్ళు కఠిన శిక్ష వహించడమే కాకుండా దానికి సంబంధించిన మంత్రులు కూడా రాజీనామా చేయాలి. ఓకే, మొత్తానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. వేలాది మంది కార్యకర్తల మధ్యన ఈ ర్యాలీ కొనసాగుతుంది. రాజ్భవన్కు ఈ ర్యాలీ, నిరసన ర్యాలీ కొనసాగుతుంది. చలో రాజ్భవన్కు ఏఐసీసీ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసనగా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఏఐసీసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు పీసీసీ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికోసము పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. సిఎల్పీ నేత బట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ ర్యాలీ గాంధీభవన్ నుంచి రాజ్భవన్కి కొనసాగుతుంది. సో ఇక రాష్ట్రంలో ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కూడా సంబంధం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలన్నటువంటి డిమాండ్ని కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేత బట్టి విక్రమార్క చేస్తూ ఉన్నారు. ఇక ఈ ర్యాలీ రాజ్భవన్ వరకు కొనసాగుతుందా లేదా అనేటువంటిది మాత్రము డౌట్ఫుల్గానే ఉంది. మధ్యలోనే అరెస్ట్ చేయడం కోసము ఏర్పాట్లన్నీ కూడా నేతలు, పోలీసులు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికి ర్యాలీ అయితే కొనసాగుతుంది. ఇప్పుడిప్పుడే గాంధీ భవన్ నుంచి బయలుదేరినటువంటి ర్యాలీ రాజ్భవన్ వైపు కొనసాగుతుంది. అయితే తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఈ ర్యాలీని అడ్డుకొని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఏర్పాట్లు చేశారు. ర్యాలీ ముందుకు పెట్టు మనం.